సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందించారు. ఓ వెబ్ మాధ్యమం రాసిన వార్తని కోట్ చేస్తూ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు అదిరిపోయే పంచ్ వేశాడు. మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ పై వార్తలు ఊపందుకున్నాయి. రెండో పెళ్లికి మనోజ్ సిద్ధమయ్యాడనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు ఆయన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని సూచిస్తున్నారట. అయితే మనోజ్ ఓ ఫారెన్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, ఆమెని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోహన్ బాబు మాత్రం సమీప బంధువుల అమ్మాయితో మ్యారేజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందించారు. ఓ వెబ్ మాధ్యమం రాసిన వార్తని కోట్ చేస్తూ మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు అదిరిపోయే పంచ్ వేశాడు. బ్యాక్ కోట్ పెళ్లికి తనని కూడా ఆహ్వానించండి. పెళ్లి ఎక్కడ? బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు అంటూ నవ్వుతున్న ఎమోజీలు పంచుకున్నాడు మనోజ్. అంతేకాదు తన అసహనాన్ని పంచుకున్నారు. బ్యాక్ కోట్ మీ ఇష్టం రా, అంతా మీ ఇష్టం బ్యాక్ కోట్ అంటూ కామెడీగా తన కోపాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే మంచు మనోజ్ 2015లో ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 4 ఏండ్ల వైవాహిక జీవితం అనంతరం 2019 అక్టోబర్లో వీరిద్దరూ విడిపోయారు. తమ ఇద్దరి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల కారణంగా వీరిద్దరూ విడిపోయినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాడు మనోజ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ పై వార్తలు ఊపందుకోవడం, తాజాగా ఆ వార్తలపై మనోజ్ స్పందించి తనదైన స్టైల్లో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.